కేంద్ర సంస్థను న్యాయానికి ప్రతిబింబంగా ప్రధాని మోదీ మొన్న సోమవారం నాడు ప్రశంసించారు వినుల విందైన మాటే అదే నిజమైతే నిష్పక్షపాతం నిజాయితీలే ఆ సంస్థ సహజవరణాలైతే ఎంత బాగుండేది రాజకీయ పంజరంలోని సిబిఐ చిలుక స్వేచ్ఛగా ధర్మవరంలోకి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా ఒకప్పుడు పరువు మాసిన సిబిఐని అధికార పక్షాల నమ్మవంటుగానే ప్రజా బాహుళ్యం ఇప్పటికీ భావిస్తుంది అందుకు తగ్గట్టుగానే దాని పనితీరు ఎప్పటికప్పుడు పెను విమర్శలు పాలవుతుంది సంచలనాత్మక రాజకీయ సున్నితమైన కేసుల్లో న్యాయ సమీక్ష ప్రమాణాలను అందుకోవడంలో సిబిఐ విఫలమైంది అని భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గోగాయ్ మూడేళ్ల క్రితం తీవ్రంగా ఆక్షేపించారు ఆర్థిక కుంభకోణాల కేసులు సిబిఐ ఈడీల చేతికి వచ్చినప్పుడల్లా జాప్యమే సంవత్సరాల తరబడి సాగతీస్తారని సర్వోన్నత న్యాయస్థానమే నాలుగు నెలల నాడు నిష్ఠూర సత్యం పలికింది ఇప్పటిదాకా ఎన్ని ఆర్థిక కుంభకోణాల కేసులను సరిగ్గా తేర్చారో చెప్పండి అని సిబిఐ ఈడీలను సుప్రీం అప్పట్లో గట్టిగా నిలదీసింది అవినీతి నుంచి దేశాన్ని విముక్తి చేయడమే సిబిఐ ప్రధాన బాధ్యతగా పాలకులు గొప్పగా అభివర్ణిస్తుంటారు కానీ నాయకులే నిందితులుగా ఉన్న కేసుల దర్యాప్తులో సిబిఐ నేటికి పోటీ పడేది నత్తతోటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎంపీలు ఎమ్మెల్యేలపై ఆ సంస్థ యాభై ఆరు కేసులు నమోదు చేసింది నిరుడు డిసెంబర్ మొదటి వారం నాటికి వాటిలో ఇరవై రెండు కేసుల్లోనే అభియోగ పత్రాలు దాఖలయ్యాయి సిబిఐ దర్యాప్తు చేస్తున్న యాభై ఎనిమిది కేసుల్లో జీవితకాల శిక్ష పడవచ్చు రెండు వేల సంవత్సరం నాటి కేసు కూడా పెండింగ్లోనే ఉంది అన్న సుప్రీంకోర్టు గత వ్యాఖ్యలు కేంద్ర దర్యాప్తు సంస్థ అధ్వానమైన పని పోకడకు అద్దం పడుతున్నాయి రాజకీయ జోక్యాలకు తలాడిస్తూ కేసుల దర్యాప్తులను అష్టవంకర్లు తిప్పే అవ్యవస్థే దేశీయంగా అక్రమాలకు వరమవుతోంది ప్రజా విశ్వాసాన్ని పొందడానికి సిపిఐ సిబ్బంది అనుసరించాల్సిన మార్గమేదో ఆ సంస్థ వ్యవస్థాపక సంచాలకులు డిపి కోహ్లీ ఏనాడో స్పష్టం చేశారు మనం కర్తవ్యానికి మాత్రమే విధేయులం బాధ్యత నిర్వహణలు సామర్థ్యం రుజువర్తనలే మనకు గీటు రాళ్లు అని తన సహచరులకు ఆయన ఉద్బోధించారు తదనానుగుణంగా స్వీయ కర్తవ్య దీక్షలు కేంద్ర దర్యాప్తు సంస్థ మొదట్లో సక్రమంగానే నిర్వర్తించిన పోను పోను అది దారి తప్పి అధికార పక్షాల చేతిలో పనిముట్టుగా పరిణమించింది వ్యక్తులకు కాదు రాజకీయం చట్టాలకు విధేయంగా మెలగాలని సీజీఐగా జస్టిస్ ఎన్వి రమణ నిరుడు సీబీఐ సిబ్బందికి ఉద్బోధించాల్సి వచ్చింది రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా అక్రమాలకు ఆరదండాలు వేయడంలో ఆ సంస్థ విశ్వసనీయంగా పాతాలపు లోతులకు చేరింది తత్వరితంగా తొమ్మిది రాష్ట్రాలు దానికి అనుమతులు నిరాకరించాయి అనుచిత రాజకీయాలతో పాటు అంతర్గత సమస్యలు ఆ సంస్థ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి గతేడాది నవంబర్ నెలాఖరు నాటికి సీబీఐలో ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై మూడు ఖాళీలు పోగుపడ్డాయి పోస్టుల భర్తీకి వేగంగా చర్యలు తీసుకోవాలని ఇటీవల సూచించిన పార్లమెంటరీ స్థాయి సంఘం సిబిఐని సరైన దారిలో పెట్టేందుకు కొత్త చట్టం చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది ఎవరి ఒత్తిళ్లకు లోను కాకుండా స్వతంత్ర సంస్థగా కార్యనిర్వాహక స్వయం ప్రతిపత్తితో సిబిఐ పనిచేసేలా కేంద్రం ఒక చట్టాన్ని తీసుకొస్తుందా అని సుప్రీం ప్రశ్నించి దశాబ్ద కాలం దాటిపోయింది రాజకీయ సంఖ్యల బరి నుంచి విడివిడి పార్లమెంట్లకు తద్వారా ప్రజలకు జవాబుదారీ అయ్యేలా సిబిఐని సంస్కరించాలి అప్పుడే అది అవినీతి వ్యతిరేక పోరాటంలో ప్రధాన ఆయువు అవుతుందనే వాస్తవాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి